हैदराबाद हुसैन सागर समीप प्रभुत् प्रतिष्ठात्मक निर्मित डाक्टर बीआर अंबेडकर महाविग्रहा सीएम केसीआर जाति की अंकितम चेसारु 1991 एप्रिल 14 जन्मिंचिन बीआर अंबेडकर अनि पिलुचुकुने डाक्टर भीमराव रामजी अंबेडकर गुरिंचि ई संदर्भंगा तेलुसुकोवडं गुरिंचि मनंदरि कनीस कर्तव्यं ఇప్పటి మధ్యప్రదేశ్ లోని మౌ గ్రామంలో రామ్జీ మాలోచీ సత్పాల్ సీమా బాయిల 14 బిడ్డగా జన్మించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేశారు అంబేద్కర్ 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం ఆర్థిక కష్టాల కారణంగా తల్లి చనిపోయారు మహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వల్ల అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు ఆయన ఆ తర్వాత కాలంలో విద్య విలువ తెలుసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరారు ఆయన కఠోర పట్టుదల కారణంగా అనంతర కాలంలో ప్రముఖ భారతీయ న్యాయవాదిగా ఆర్థిక శాస్త్రవేత్తగా రాజకీయ నేతగా సంఘ సంస్కర్తగా ఎదిగారు అంటరానితనం నిర్మూలన కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు ఆయన కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి లండన్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించారు న్యాయ సామాజిక ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశారు మొదట్లో న్యాయవాదిగా అధ్యాపకుడిగా ఆర్థికవేత్తగా పనిచేశారు తర్వాత భారతదేశ స్వాతంత్ర పత్రికల ప్రచురణ దళితుల సామాజిక రాజకీయ హక్కులు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశారు 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మతమార్పిడి చేసుకున్నారు స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా రాజ్యాంగ శిల్పిగా పేరు గడించారు 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఆయన మరణాంతరం ప్రకటించింది భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు ఆయన చేసిన విశేష కృషికి నిదర్శనంగా ఆయన పుట్టినరోజును అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటున్నాం అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉత్సాహభరిత వాతావరణంలో హైదరాబాద్లో అంబేద్కర్ మహావిగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు ఈ విగ్రహావిష్కరణకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆహ్వానితులు హాజరయ్యారు బౌద్ధ సంప్రదాయంలో జయంతి వేడుకలు నిర్వహించారు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ అంబేద్కర్ మునిమనవడు ప్రకాష్ అంబేద్కర్ హాజరయ్యారు విగ్రహ రూపశిల్పి రామ్ వంశీ సుతార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సంప్రదాయబద్ధంగా జరిగిన వేడుకల మధ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం కన్నుల పండుగగా ఘనంగా ముగిసింది